హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు సిస్టంలో డెస్క్ టాప్ సైట్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్లో ట్యాక్స్ వేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్యాక్సీ అనేది మనం యూట్యూబ్లో ఇక్కడ కాపీ అని కొడితే ఆటోమేటిక్ కాపీ అని పో పడిపోతుంది ఫ్రెండ్స్ మీరు మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ర్యాపిడ్ ట్యాక్స్ అనేది క్రోమ్లో సెర్చ్ చేసుకుంటే వచ్చేసింది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ర్యాపిడ్ ట్యాక్స్ ట్యాక్స్ అని టైప్ చేయండి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ తేమే క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది మీరు ఇలా ఉన్నప్పుడు మీ ఫోన్లో సిస్టంలో డెస్క్ టాప్ సైట్ లాగా ఉపయోగించాలనుకుంటే ఈ డెస్క్ టాప్ సైట్ మీద క్లిక్ చేయండి డెస్క్ టాప్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ మీరు సెట్ చేస్తే ఇక్కడ లైఫ్ గురించి వీడియో చేయాలనుకున్నారు లైఫ్ అని సేర్చి సెర్చ్ కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ ఇక్కడ కాపీ చేసుకొని మీరు ఫేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదు నాకు ఇలా పోతే ఇది నచ్చలేదు అనుకుంటే మీరు డెస్క్ టాప్ సైట్ కూడా తీసేసుకుంటే మామూలుగా ఫోన్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ డెస్క్ టాప్ సైట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ చివరు ఉన్న త్రీ డేట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ట్యాక్స్ అనేది మీకు యూట్యూబ్లో ట్యాక్స్ వేయడానికి ట్యాక్స్ ఎందుకేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం వేసే ట్యాక్స్ వాళ్ళు సెట్ చేసేటప్పుడు మనం పెట్టిన ట్యాక్స్ వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రకరకాలుగా సెట్ చేస్తూ ఉంటారు యూట్యూబర్స్ యూట్యూబ్ చూసేవాళ్ళు కొంతమంది లైఫ్ తెలుగు అని కొడతారు చూడండి ఫ్రెండ్స్ లైఫ్ తెలుగు ఆ ఓడు కొట్టంగానే ఇవన్నీ మనం మన యూట్యూబ్లో ట్యాక్స్ యాడ్ చేసి పెడతాం ఫ్రెండ్స్ అవన్నీ ఆటోమేటిక్గా చూసి ఆ లింక్ అవుతా వాళ్ళు సెర్చ్ చేసేదానికి దానికి మనం పెట్టిన దానికి లింక్ అవునప్పుడు వెంటనే ఓపెన్ అయితే వాళ్ళు సెర్చ్ చేయగానే మన లింకులు ఓపెన్ అవుతాయి కొంతమంది తెలుగు వీడియో సాంగ్స్ అనగానే మన దగ్గర ఫస్ట్ ప్లేస్లో రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో అవకాశం టాప్ లిస్ట్లో రావడానికి అవకాశం ఉంది వాయిస్ ఆఫ్ తెలుగు స్టేటస్ ఇన్ తెలుగు రకరకాలుగా ఇవన్నీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ చాణక్యత ఫర్ స్టూడెంట్స్ ఇన్ తెలుగు ఇవన్నీ మీకు ఎందుకని ఉపయోగపడతాయి అంటే ట్యాగ్స్ లైఫ్ తెలుగు అని యూట్యూబ్లో ఒక్క ట్యాగే చేస్తే ఈ లైఫ్ తెలుగు అనేది అందరూ టైప్ చేయరు కదా ఫ్రెండ్స్ రకరకాలుగా టైప్ చేస్తారు రకరకాల మనుషులు రకరకాలుగా టైప్ చేస్తూ ఉంటారు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళకి ఎలా ఏమనిపిస్తే అది అది సెర్చ్ చేస్తారు దానికి ఈ ట్యాగ్స్ అనేది యూట్యూబ్లో ట్యాగ్స్ చేయడానికి బాగా పడుతుంది తర్వాత మీకు ఇంకోటి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు ట్యాగ్స్ కరెక్ట్గా చేశారా లేదా అని తెలియడానికి డీ యాప్ అనేది బాగా పనిచేసింది ఈ యాప్ను కూడా వాడను ఫ్రెండ్స్ ఈ యాప్ మంచి యాప్ ఫ్రెండ్స్ ఇది చూడండి నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్ ఇది నేను ఎందులో తెలుసుకున్నాయి మీకు చెప్తున్నాను ఇవన్నీ వీడియోస్ నేను చేశాను ఫ్రెండ్స్ చూస్తే ఇలా ఇలా పడుతున్నాను ఫ్రెండ్స్ ఇవి ఎంతమంది చూశారు అనేది ఇలా ఉంటే లైక్స్తో సహా ఈ వీడియో ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంతట్లో అప్లోడ్ హై రిజర్వేషన్ తమ్మునలు పెట్టాను యాడ్ ట్యాక్స్ టు యువర్ టైట్లు యాడ్ ట్యాక్స్ టు యువర్ డిస్క్రిప్షను టైటిల్ అంత గ్రీన్ సిప్ గ్రీన్ సిగ్నల్ బండి ఇవన్నీ నేను కరెక్ట్గా చేసినవి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నేను కరెక్ట్గా చేసినవి కొన్నివి కొన్ని పడవు ఫ్రెండ్స్ ఇక మనం కరెక్ట్గా చేసామో వీడియోకి తమ్ నైల్స్ ట్యాక్స్ అనేది ఈ వీడియో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే దీని పేరు చూపర్ డే ఫ్రెండ్స్ ఈ యాప్ని మీరు వాడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనం చేసే వర్క్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇంకొకటి ఫ్రెండ్స్ వైటీ స్టూడియో అని ఒకటి ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మనం ట్యాక్స్ వేయడానికి మనం వేసిన మనం అప్లోడ్ చేసిన వీడియోని మనం ఒకసారి ఓపెన్ చేసి ఇది కొన్ని పిన్సిల్స్ మీద క్లిక్ చేస్తే చేసిన తర్వాత ఇందులో మనం ఎడిట్ చేసుకోవచ్చు టైట్లు డిస్క్రిప్షన్ తర్వాత పబ్లిక్ 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 అన్లిస్టెడ్ ప్రైవేటు పబ్లిక్ ఇచ్చేయండి ఇలా ఉన్నాయి దాన్ని మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఇది మనం ఇందులో ఎడిట్ చేసుకోవాలి వీడియో అప్డేట్ చేసినప్పుడు మనకు అన్నీ కరెక్ట్గా చేయనప్పుడు చూపడేలో చూసుకొని వైట్ స్టూడియోలో ఎడిట్ చేసుకుంటాం ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ చూపడేలోకి వెళ్ళి మనం కరెక్ట్గా చేసుకున్నామో లేదో చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్